నువ్వుల పేరు ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారు. ఈ నువ్వులను వెనుకటి రోజులలో నూనెగా మార్చి పల్లెల్లో వంటలలో వాడేవారు. కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది నువ్వుల నూనెను వాడుతున్నారు. పల్లెల్లో చాలా వంటకాలలో నువ్వులను వాడతారు. ఈ నువ్వుల వలన మనకు చాలా ఆరోగ్యం కలుగుతుంది. ఇందులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. అందుకనే దీనిని పవర్ హౌస్ అంటారు చాలామంది. ఇందులో జింక్, థయామిన్, ఐరన్, మినరల్స్, కాల్షియం మరియు విటమిన్ ఈలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. నువ్వుల నూనె వాడటం వలన చాలా తక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నూనెలో యాంటీ అథెరోస్క్లెరోటిక్ ఉండటం వలన హృదయ నాళాలను చురుకుగా పనిచేసేలా చేస్తుంది. దెబ్బలు తగిలినప్పుడు తొందరగా మానటంలో చాలా సహాయం చేస్తుంది. అలాగే ఇందులో మోనోసాక్రైడ్లు ఉండి చెడు కొవ్వును తొందరగా కరిగించి మంచి కొవ్వును తయారు చేస్తాయి. ఎముకల ఆరోగ్యం కోసం నువ్వులలో ఉండే జింక్ ఎముకలను దృఢంగా ఉండే విధంగా చేస్తుంది. ఎముకల దృఢత్వం కోసం నువ్వులు కాల్షియం మినరల్స్ని పుష్కలంగా అందిస్తాయి. కొవ్వు పదార్థాలు తగ్గుదల కోసం నువ్వులు ఫైబర్ను కలిగి ఉంటాయి. వీటిని లిగ్నిన్స్ అంటారు. ఈ రకమైన ఫైబర్స్ శరీరాల్లో ఏర్పడే చెడు కొవ్వును పూర్తిగా తొలగిస్తుంది. నల్ల నువ్వులలో ఉండే ఫైటోస్టెరోసిస్ కొవ్వును పోలి ఉన్న ఇది కొవ్వును తగ్గిస్తూ క్యాన్సర్ కణాలను పెరగనీయకుండా చేస్తుంది. పోషణ. నల్ల నువ్వులు రోజూ తినడం వలన శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటికి పంపి మన శరీరాన్ని నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది. ఈ నువ్వులలో ఉండే పోషకాల వలన వయసు పెరిగిన అందం మాత్రం తగ్గకుండా చేస్తుంది. సూర్యుని వేటి నుండి రక్షణ. నువ్వులలో ఉండే మూలశక్తి వలన యూవి కిరణాలు చర్మంపై పడినప్పుడు ఏర్పడే నల్ల మచ్చలను తొలగిస్తుంది. అలాగే చర్మ సంబంధిత క్యాన్సర్ని నల్ల నువ్వులు తగ్గిస్తాయి. కండిషనర్గా నువ్వుల నూనె. ఎప్పుడు షాంపూలు వాడినా జుట్టు కొన్ని రోజుల తర్వాత తేలిపోతుంది. అలాంటి సమయంలో మీరు నువ్వుల నూనెను జుట్టుకు పట్టిస్తే నువ్వులలోని పోషకాలు జుట్టుకు బలాన్నిచ్చి మీ జుట్టును తిరిగి మామూలుగా చేస్తుంది. ఇప్పుడు చాలామంది బ్యూటిషియన్స్ నువ్వుల నూనెను కేశాలంకరణలో వాడుతున్నారు. మధుమేహ నివారణ. నువ్వుల విత్తనాల నుండి తీసిన నూనెలో శక్తివంతమైన పదార్థాలు అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను, మధుమేహ వ్యాధిగ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది.